గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం కోసం వాడండి ఆయుర్వేదిక్ డిటాక్స్ ప్లస్ టాబ్లెట్. సెల్ నంబర్ 8074017388. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ చంద్రయాన్ 3 చంద్రుడిపై పరిశోధనలను ఉద్దేశించి దీనిని చేపట్టింది. జూలై 14న ఎల్విఎం 3 M4 రాకెట్ ద్వారా విజయవంతంగా భూకక్షలోకి ప్రవేశపెట్టారు. ఆ మరుసటి రోజు మొదటిసారి దీని కక్షను పెంచారు. ఆ తర్వాత దశల వారీగా 18 రోజుల వ్యవధిలో 5 సార్లు కక్షను పెంచారు. ఆగస్టు 1న ట్రాన్స్ లూనార్ కక్షలోకి ప్రవేశపెట్టగా ఆగస్టు 5న విజయవంతంగా చంద్రుడి కక్షలోకి చేర్చారు. ఆ తర్వాత క్రమంగా కక్షలను తగ్గిస్తూ జాబిల్లికి చేరువు చేశారు. తాజాగా అత్యంత క్లిష్టమైన కీలకమైన 5వ కక్షలోకి చంద్రయాన్ 3 విజయవంతంగా చేరింది. చంద్రుడి ఉపరితలానికి మరింత దగ్గరగా వెళ్లింది. ప్రస్తుతం చంద్రయాన్ 3 వ్యోమనౌక 150 కిలోమీటర్ల కక్షలో ఉంచారు. ఇది చంద్రుడిపై 100 కిలోమీటర్ల ఎత్తున ఉన్న కక్ష. ఇప్పటి వరకు చేపట్టిన దశలు అన్ని విజయవంతం కావడంతో చంద్రుడి చుట్టూ చేస్తున్న పరిభ్రమణ కక్షల మార్పు కార్యక్రమం ముగిసినట్లయింది. ఇక ల్యాండర్ మాడ్యూల్ ప్రొపల్షన్ మాడ్యూల్స్ లో విడిపోయి వేరువేరుగా ప్రయాణం సాగించడమే మిగిలి ఉంది. దీన్ని ఆగస్టు 17న చేపట్టనున్నట్లు ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. ల్యాండర్ నేరుగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ కానుంది. ఆ తర్వాత ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చి పరిశోధనలు చేయనుంది. అయితే ల్యాండర్ క్షేమంగా చంద్రుడిపై దిగేలా చేయడమే ముందున్న అతిపెద్ద లక్ష్యం. సాఫ్ట్ ల్యాండ్ చేసేందుకు ల్యాండర్ వేగాన్ని క్రమంగా తగ్గించనున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ నెల 23న సాయంత్రం 5:47 ల్యాండర్ చంద్రుడిపై దిగనుంది. ఆగస్టు 11న చంద్రుడిపైకి రష్యా సైతం భారత్కు పోటీగా లూనా 25 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది. రష్యా రాజధాని మాస్కోకు 3,450 మైళ్ల దూరంలో వస్తున్న కాస్కో డ్రోమ్ నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఇది కూడా చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగటానికి ఉద్దేశించిందే. అయితే లూనా 25 చంద్రయాన్ 3 ఢీకొట్టే అవకాశం లేదని రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్ కాస్మోస్ పేర్కొంది. 1.8 టన్నుల బరువుతో 31 కిలోల శాస్త్రీయ పరికరాలను లూనా 25 మోసుకెళ్తోంది. ఇది దాదాపు సంవత్సరం పాటు చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు చేపట్టనున్నట్లు ఆ దేశ శాస్త్రవేత్తలు తెలిపారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇది ఆగస్టు 21న గాని 23న గాని చంద్రుడిపై అడుగుపెట్టనుంది.